నమస్తే వరంగల్ దర్శన్ ప్రతిరోజు వార్తలకి స్వాగతం వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలోని పలు గ్రామాలలో ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దాయకరావు ప్రారంభించారు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం పంతిని రాయపర్తి మెహబూబాబాద్ జిల్లా తొర్రూర్లలో ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బంగారు తెలంగాణ కావాలి అంటే పాడి పంటలతో పాటు అందరికీ ఆరోగ్యం ఉన్నప్పుడే సాధ్యమని సీఎం కేసీఆర్ ఆరోగ్యం పట్ల అత్యంత ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారని ముఖ్యంగా తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు బిడ్డ కడుపులో పడకముందు నుంచి మనిషి చావు తర్వాత వరకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు నిరుపేదల ఆరోగ్యానికి అండగా ఆర్థిక స్వలంబనే ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ చీఫ్ ఇప్ దాస్య వినయభాస్కర్ అన్నారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ముప్పై ఒక మంది లబ్దిదారులకు ముప్పై లక్షల నలభై రెండు వేల రూపాయల విలువ గల చెక్కులను చీఫ్ ఇప్ దాస్య వినయభాస్కర్ లబ్ధిదారులకు అందించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు సాయం సీఎం సహాయ నిధి అని టిఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరుతున్నాయని ఆపదలో ఉన్న అభాగ్యులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని అన్నారు సంక్షేమం తెలంగాణ సర్కార్ నినాదమని ముఖ్యమంత్రి కేసీఆర్ విద్య వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని సిఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సిఎంఆర్ఎఫ్ నుంచి చికిత్స కోసం ఆర్థిక సాయం అందజేస్తుందని ప్రమాదవశాత్తు గాయపడిన వారు కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్న వారికి ఆర్థిక మనుగడకు ప్రభుత్వం సహకరిస్తుందని పార్టీలకు అతీతంగా ప్రభుత్వం సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తుందని అన్నారు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చెక్కులు తప్పనిసరిగా వేయించాలని నగర మేయర్ గుండు సుధారాణి పిలుపునిచ్చారు ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకుని బల్దియా పరిధిలోని ఇరవై తొమ్మిదవ డివిజన్ రామన్నపేటలో గల డాక్టర్ బాబు జగజీవన్ రామ్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని మేయర్ ప్రారంభించి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పిల్లల నుండి ఐదు సంవత్సరాలు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం ద్వారా వారిని అంగవైకల్యం నుండి కాపాడిన వాళ్ళం అవుతామని ఇందుకోసం నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు నిత్యం ప్రజలు సంచరించే అధిక రద్దీగల ప్రాంతాలైన బస్ రైల్వే స్టేషన్లలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేస్తున్నట్లు తెలిపారు పోలియో చుక్కలు వేసుకొని పిల్లల కోసం వైద్య సిబ్బంది ఈ నెల ఇరవై ఎనిమిది మార్చి స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి చుక్కలు వేసుకొని పిల్లలను గుర్తించి వారికి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని మేయర్ తెలిపారు అందరూ ఆరోగ్యంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు రాష్ట్రంలో అందరికీ ఉచిత వైద్యం అందించాలనే సీఎం కేసీఆర్ ధ్యేయమని అన్నారు ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ గా ములుగు సిరిసిల్ల జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ కొనసాగుతున్నదని అన్నారు హంటర్ రోడ్లోని విష్ణుప్రియ గార్డెన్లో గార్డెన్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ పతాంజలి రీజన్ మీట్ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భట్టాచార్య డిస్టిక్ గవర్నర్ ముచ్చారాజిరెడ్డి రాజిరెడ్డి వైస్ గవర్నర్ కన్నా పరశురాములు పొట్లపల్లి శ్రీనివాసరావు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కిలా వరంగల్ తూర్పు కోటలోని హనుమాన్ సెంటర్ లో మూడు కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నన్నప్పని నరేందర్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే నన్నప్పన నరేందర్ కు మహిళలు బొట్టు పెట్టి హారతి పట్టి స్వాగతం పలికారు డప్పు చప్పులు కోలాటాలతో సందడిగా ఎమ్మెల్యేకు సభా వేదిక వద్దకు స్వాగతం పలికారు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యేను స్థానిక నాయకులు గజమాలతో సత్కరించారు బిల్లా శ్రీకాంత్ను కో ఆప్షన్ సభ్యుడిగా అవకాశం ఇవ్వనున్నట్లు సభా వేదికగా ఎమ్మెల్యే ప్రకటించారు డివిజన్ అధ్యక్షుడిగా సంగరబోయిన విజయ్ని ప్రకటించారు డివిజన్ కు చెందిన సీనియర్ నాయకుడు సీరబోయిన ఎల్లయ్యన టిఆర్ఎస్ లో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపిన నరేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని దీనికి ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలని అన్నారు గత మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు మారాయి ఇక్కడ కార్పొరేటర్గా ప్రాతినిధ్యం వహించిన బిల్లా కవిత శ్రీకాంత్లు రిజర్వేషన్ మారటం వల్ల అవకాశం కోల్పోయారు వారిని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని ఆ రోజు మాట ఇచ్చామని శ్రీకాంత్కు రిజర్వేషన్ కలిసి రానప్పుడు ఇక్కడ విద్యావంతులు పేదరికం నుండి వచ్చిన నాయకత్వ లక్షణాలున్న సువర్ణ సురేష్ లాంటి నాయకులను మీకు అందజేశామని మీరు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే అన్నారు డెబ్బై ఏండ్లలో జరగని అభివృద్ధి చేసి చూపిస్తున్నామని కలెక్టర్ ఆఫీస్ ను తీసుకువచ్చాం ప్రభుత్వ భవన సదుపాయాలు తీసుకువస్తున్నాం మీ భూముల ధరలు పెరగనున్నాయని ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షేమీ మసూద్ కార్పొరేటర్లు వేల్పుకొండ సువర్ణ భోగి సురేష్ బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్ మాజీ కార్పొరేటర్ బిల్లా కవిత శ్రీకాంత్ ఆకుతోట రామ తేజస్విని శిరీష్ పిఐసీఎస్ డైరెక్టర్లు డివిజన్ నాయకులు ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు బస్టాండ్ తో పాటు ఇతర రద్దీ ప్రదేశాల్లో మహిళల బ్యాగుల్లోని బంగారు ఆభరణాలు డబ్బును చోరీ చేస్తున్న ముగ్గురు మహిళా దొంగలను సిసిఎస్ మరియు గంజ్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు వీరి నుండి సుమారు ఐదు లక్షల యాభై వేల రూపాయల విలువ గల నూట పది గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అక్కలచేడు గ్రామానికి చెందిన ఆకుల రజిత అలియస్ బుజ్జి చింతల లక్ష్మి కరీంనగర్ జిల్లా తీగలకుంటాపల్లి గ్రామానికి చెందిన మంగతాయరు ఉన్నారు ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ నిందితురాలు రజిత అలియస్ పుజ్జి రోజువారీ కూలీ చేసుకుంటూ వచ్చే డబ్బుతో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడడంతో కూలీ ద్వారా వచ్చే డబ్బు తన విలాసవంతమైన జీవితానికి సరిపోకపోవడంతో రద్దీ ప్రదేశాల్లో చోరీ చేసేందుకు సిద్ధమై రెండు వేల రెండు సంవత్సరం నుండి చోరీలను ప్రారంభించి ఉమ్మడి కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలో చోరీలకు పాల్పడడంలో పోలీసులు పలుమార్లు అరెస్ట్ చేసి జైలుకు తరలించారని తెలిపారు నిందితురాలు రజిత తన దగ్గరి బంధువులైన మరో ఇద్దరు నిందితురాలు చింతల లక్ష్మి మంగతయార్కు డబ్బు ఆశ చూపి రద్దీ ప్రదేశాల్లో తిరిగి చోరీలు చేసేందుకు సిద్ధపడ్డారని ఈ ముగ్గురు మహిళా దొంగలు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత సంవత్సరం జులై నుండి ప్రస్తుతం సంవత్సరం ఫిబ్రవరి మాసం వరకు ఐదు చోరీలకు పాల్పడ్డారని తెలిపారు చోరీ సొత్తును వరంగల్ బులియన్ మార్కెట్ లో అమ్మేందుకు వచ్చారని పోలీసులకు సమాచారం రావడంతో సిసిఎస్ మరియు ఇంతేజార్గం పోలీసులు వెళ్లి ముగ్గురు మహిళా దొంగలను అదుపులోకి తీసుకుని విచారించగా వారు పాల్పడిన నేరాలను పోలీసుల ఎదుట ముగ్గురు అంగీకరించడంతో పోలీసులు వీరి వద్ద ఉన్న చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు ముగ్గురు నిందితురాలను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన క్రైమ్స్ మరియు ఆపరేషన్ అదనపు డీసీపీ పుష్పారెడ్డి క్రైమ్ ఏసీపీ బాబురావు సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్ గంజ్ ఇన్స్పెక్టర్లు మల్లేష్ సిసిఎస్ మరియు ఇంతేజార్ ఎస్ఐలు సంపత్ కుమార్ నాగరాజు సిసిఎస్ సిబ్బంది ఏఎస్ఐలు శివకుమార్ వీరస్వామి చైతన్య నవ్యలను పోలీస్ కమిషనర్ అభినందించారు నర్సంపేట పట్టణంలో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి డప్పు చప్పుళ్లతో లంబాడి వేషధారణ సంప్రదాయాలతో కన్నుల విందుగా జరిగిన సేవాలాల్ మహారాజు శోభయాత్రలో ఎమ్మెల్యే పెద్ద రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ లంబాడ గిరిజనులకు గతంలో ఇచ్చిన హామీలు అమలుకు కట్టుబడి ఉన్నామని ఆ మేరకు తండాలన్నీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు సేవాలాల్ మహారాజు మందిర నిర్మాణం ఆత్మ గౌరవ ప్రతీకగా అరవై ఐదు లక్షల రూపాయలతో బంజారా భవన్ నిర్మిస్తామని తెలిపారు దేశవ్యాప్తంగా పద్దెనిమిది కోట్ల పైగా ఉన్న బంజారాలు తెలంగాణ రాష్ట్రంలో సుమారు నలభై లక్షల మంది ఉన్నారని వారందరి ఆ దైవం సద్గురు శ్రీ సేవలాల్ మహారాజ్ జన్మదినాన్ని ప్రభుత్వమే అధికారికంగా ఎన్నో కన్నుల పండుగగా జరుపుతుందని తెలిపారు ప్రతి ఏటా కోట్ల రూపాయలు వెచ్చించి అధికారికంగా జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నందుకు గర్విస్తున్నామని అన్నారు అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్ మాజీ సిడబ్ల్యూసి చైర్పర్సన్ డాక్టర్ కె హనితారెడ్డి హన్మకొండలోని బాల సముద్రంలో పల్స్ పోలియో సెంటర్ ని ప్రారంభించి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా డాక్టర్ కె అనితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతోంది కావున ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు మర్చిపోకుండా పోలియో చుక్కలు వేయించండి పోలియో రహిత సమాజం కొరకు మీ వంతు బాధ్యత నిర్వహించండి పిల్లలను వికలాంగులుగా కాకుండా కాపాడడం మన బాధ్యత అని అనితారెడ్డి అన్నారు దగ్గు జల్బు వంటివి ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయవచ్చని అనితారెడ్డి అన్నారు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కె అనితారెడ్డి రాధిక సుజాత సిబ్బంది పిల్లలు తదితరులు పాల్గొన్నారు ఇస్ బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వరంగల్ దర్శన్